హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం మన భారతదేశం కరోనా మీద యుద్ధం చేస్తుంటే, ఆ వైరస్ను పుట్టించిన చైనా దేశం మరోసారి మన భారత్పై తన వికృత బుద్ధిని చూపించింది. ఈసారి ఏకంగా లదాఖ్లో మన భారతదేశ జవాన్లపై మూకమ్మడిగా రాళ్లతో మరియు కట్టెలతో ఇనుప రాళ్లతో దాడికి పాల్పడింది. ఈ యొక్క దాడిలో మన భారత జవాన్లు ఏకంగా 20 మంది వీరమరణం పొందారు. అయితే ప్రస్తుతం ఈ వార్త తెగ చర్చాంశనీయంగా మారింది. భారతదేశం చైనా సరిహద్దుల్లో ఎప్పటికీ పరిష్కారం కావని, దీంతో నరేంద్ర మోడీనే ఈసారి రంగంలోకి దిగారు. ఏకంగా చైనా ప్రెసిడెంట్కు కాల్ చేసి వార్నింగే ఇచ్చారంట. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగింది, ఆ వార్నింగ్ ఏమిచ్చారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, భారత్ చైనా సరిహద్దుల పరిష్కారం దాదాపుగా 1962 నుంచి చర్చల్లో నడుస్తుంది. దాదాపు లదాఖ్ ప్రాంతం నుంచి అస్సాం ప్రాంతం వరకు తమ భూభాగాలను భారతదేశం ఆక్యుపై చేసిందంటూ చైనా వాళ్ళు ఎప్పుడూ వాగుతూనే ఉంటారు. అయితే ఈసారి మాత్రం తమ వికృత బుద్ధినే చూపించారు. ఏకంగా 20 మంది జవాన్లపై మూకుమ్మడిగా దాడి చేసి వారిని ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారు. అంతేకాకుండా మన వాళ్ళు కూడా తిరుగుబాటులో ఏకంగా చైనా వాళ్ళని 49 మందిని హతమార్చారు. దీంతో చైనా ప్రభుత్వం కూడా ఇప్పుడు కాస్త గుర్రుమంటుంది. అయితే ఈసారి నరేంద్ర మోడీనే స్వయంగా రంగంలోకి దిగి చైనా ప్రెసిడెంట్కు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చాడంట. ఆ వార్నింగ్ ఎలా ఉంది అంటే, మీరింకా మన భారతదేశాన్ని 1962నే గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు మేము కూడా చాలా మారాం, మా దగ్గర కూడా అణువస్త్రాలు అన్నీ ఉన్నాయి, మీకు మా పైన యుద్ధం చేయాలని మనసు ఉంటే డైరెక్ట్గా యుద్ధం చేయండి, మా సత్తా ఏంటో మీకు చూపిస్తామంటూ ప్రెసిడెంట్కు మన భారతదేశపు నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.